కనుపాపకు కష్టం వచ్చింది. కనికరించాలని తల్లిదండ్రుల వేడుకోలు. జోయను బతికించుకుందాం, రండి. పిల్లల్లోని నులుపురుగులను తరిమి కొట్టండి. 15 అల్బెండజోల్ మాత్రలు వేయండి. డిఎంహెచ్ ఓ ప్రమోద్ కుమార్. సర్కార్ ఆసుపత్రిలోని బెడ్స్ మురిసిపోయాయి. సిటీ కేబుల్ వార్తతో బెడ్షీట్స్ వేసిన ఆసుపత్రి సిబ్బంది. పైప్లైన్ మరమ్మతు కోసం గుంతను తవ్వి వదిలేసిన మున్సిపల్ అధికారులు. నల్లల ద్వారా మురికి నీరు వస్తుందని కాలనీ వాసుల ఆవేదన. దినదినాభివృద్ధి చెందుతున్న లాల్చింత స్వయంభూ వరసిద్ధి వినాయక దేవాలయం సంకష్టహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమం, అన్నదాన కార్యక్రమాలు. బ్లాక్ కమాండోలతో అరాచకం సృష్టించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కొప్పుల పుట్ట కోరుకంటిలపై చేసిన ఆరోపణలను ఖండించిన టిఆర్ఎస్ నాయకులు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద పీడీఎస్యు నిరసన. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి. పెద్దపల్లి పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో జిల్లాలోని ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలకు ఎఫ్ఎల్ఎన్పై శిక్షణ కార్యక్రమం. బుధవారమే మహావినాయకుడికి నిమజ్జనం. తరలి రావాల్సిందిగా భక్తులకు ఛత్రపతి యువసేన పిలుపు. పెద్దపల్లి పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో కొనసాగుతున్న మన బస్తీ మనబడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులు పరిశీలించిన ఎంఈఓ సురేందర్ కుమార్. పాలితంలో పేద కుటుంబానికి 5000 సాయం అందించిన నల్ల మనోహర్ రెడ్డి.